రామ్ రామ్ రామ్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, మీ అందరికీ మొన్న జరిగిన రామ్లల్లా విగ్రహ ప్రతిష్ఠ గురించి తెలుసు కదా. రాముని విగ్రహ ప్రతిష్ఠ జరిగే ముందు వరకు కూడా ఇక్కడ ఈ అయోధ్యలో ఎన్నో అద్భుత దృశ్యాలు చోటు చేసుకున్నాయి. ఇవి చూసి సమస్త ప్రజానీకం ఎంతో ఆశ్చర్యపోయారు. అయితే ఫ్రెండ్స్, ఈరోజు నేను చెప్పే ఈ అద్భుతం గురించి కనుక మీరు వింటే మరొకసారి ఆశ్చర్యానికి లోనవ్వకుండా ఉండలేరు. అదేంటని మీరు అనుకుంటున్నారు కదా. మొన్న జరిగిన విగ్రహ ప్రతిష్ఠ తర్వాత అకస్మాత్తుగా రామ్లల్లా విగ్రహం ఒక్కసారిగా ఊపిరి తీసుకుంటుందా అన్నట్టుగా ఉంది. అంటే రాతి విగ్రహంలోకి ప్రాణం వచ్చినట్టుగా అనిపిస్తుంది. అక్కడ ఉన్న అందరికీ ఇది చూసి వారెంతో ఆశ్చర్యపోయారు. ఒక విధంగా చెప్పాలి అంటే ప్రాణం ఉన్న శిల్పంలా ఉంది రామ్లల్లా విగ్రహం. ఏది ఏమైనప్పటికీ దాదాపు 500 సంవత్సరాల నిరీక్షణ ఎట్టకేలకు ముగిసిపోయింది. ఇప్పుడు అందరి దగ్గర ఒక్కటే నినాదం వినిపిస్తుంది, అదే జై శ్రీరామ్ అని. అయితే ఫ్రెండ్స్, మీ అందరూ రామ్లల్లా విగ్రహం చూసే ఉంటారు కదా. అయితే అసలు రామ్లల్లా విగ్రహం నల్ల రంగులోనే ఎందుకు ఉంది అనే ప్రశ్న ప్రతి ఒక్కరిలో వచ్చే ఉంటుంది కదా. ఇప్పుడు నేను దాని గురించి మీకు చెప్తాను. ఫ్రెండ్స్, మీకు తెలుసా, రామ్లల్లా విగ్రహం జెసూట్ రాతితో తయారు చేయబడింది. ఈ నల్లరాయిని కృష్ణశిల అని కూడా అంటారు. రామ్లల్లా విగ్రహం నల్లగా ఉండడానికి ఇదే కారణం. అయితే ఫ్రెండ్స్, రామ్లల్లా విగ్రహాన్ని ఈ రాతితో మాత్రమే ఎందుకు తయారు చేశారు అని మీరు అనుకుంటున్నారు. నిజానికి రామ్లల్లా పూజా సమయంలో రాముడిని పాలతో అభిషేకం చేస్తూ ఉంటారు. కానీ ఈ పాలు రాయి మీద పడి వస్తూ ఉంటాయి కదా, అయినా కానీ ఈ పాలకు ఏమీ అవ్వదు. ఈ పాలు తాగడం ఆరోగ్యానికి ఎంతో మంచిదని చెప్తారు. 1000 సంవత్సరాల వరకు ఈ రాయి అసలు పాడవదట. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు రామ్లల్లా గర్భగుడిలో నిజంగా జరిగిన ఒక అద్భుతం గురించి చెప్పబోతున్నాను. అసలు రామ్లల్లా విగ్రహం ఊపిరి పీల్చుకోవడం అనేది ఎలా జరిగింది, ఎవరు అసలు దీనిని మొదట గమనించారు అనే విషయాలు ఇప్పుడు చెప్తాను. ఫ్రెండ్స్, ఈ మొత్తం సంఘటన గురించి తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, సత్యేంద్రదాస్ రామ జన్మభూమిలో ప్రధాన పూజారి. ఇప్పుడు కాదు, గత 32 సంవత్సరాలుగా రామ్లల్లాను ఆయన పూజిస్తున్నారు. బాబ్రీ మసీదు కూల్చివేతకు 9 నెలల ముందు అంటే 1900లో రామ్లల్లాను పూజలు చేయడానికి దాస్ గారు ఎంపికయ్యారు. సత్యేంద్రదాస్ గారికి ఇప్పుడు 80 సంవత్సరాలు. అయినా కానీ రామునికి పూజలు చేయడం కోసం కొత్త పూజారిని ఎంపిక చేయలేదు. బదులుగా సత్యేంద్రదాస్ గారే ప్రధాన అర్చకులుగా కొనసాగుతారు. ఫ్రెండ్స్, మీకు తెలుసా, 1939లో జరిగిన ఒక అద్భుతాన్ని చూసి అప్పటి ముస్లింలు కూడా ఆశ్చర్యపోయారట. 1900 డిసెంబర్ 23న రామ్లల్లా విగ్రహం మసీదులో హఠాత్తుగా కనిపించినప్పుడు ఈ వింత సంఘటన జరిగింది. అసలు ఇక్కడ ఉన్న మసీదులో రామ్లల్లా విగ్రహం ఎలా దర్శనమిచ్చిందని ఆ రోజుల్లో ప్రజలు దానిని తెలుసుకోవాలని ఎంతో ఆసక్తిగా ఉన్నారు. అయితే ముస్లింలు మాత్రం ఎవరో రాత్రిపూట కొందరు హిందువులు ఆ విగ్రహాన్ని అక్రమంగా ఇక్కడ ఉంచారని ఆరోపించారు. ఆ సమయంలో జరిగిన ఉద్యమంలో సత్యేంద్రదాస్ గారు కూడా భాగమయ్యారు. ఆ సమయంలోనే ఒక అద్భుతం చోటు చేసుకుంది. అదేంటంటే అక్కడ ఒక వృద్ధురాలుండేది. ఆమె ఎప్పుడూ రామ్లల్లాను తన బిడ్డగా భావించేది. అయితే అప్పుడు మసీదు కింద కనిపించిన రామ్లల్లా విగ్రహాన్ని చూడగానే ఆ ముసలి తల్లి కళ్లలో ఆప్యాయత వెల్లివిరిసింది. రామ్లల్లా విగ్రహాన్ని ఒడిలో పెట్టుకుని ఆ విగ్రహానికి ముద్దులు పెట్టింది. ఎన్నో ఏళ్ల తర్వాత తల్లి బిడ్డను కలిస్తే ఎంత ఆనందంగా ఉంటుందో అదంతా కూడా ఆమె కళ్లలో కనిపించింది. ఈ దృశ్యాన్ని చూసిన అక్కడి హిందువుల కళ్ళు కూడా చెమర్చాయి. అయితే దీనిని కొంతమంది ఎగతాళి కూడా చేశారని చెప్తారు. ఈ ముసలి తల్లిని చూసి హేళనగా కొంతమంది ముస్లింలు నవ్వారు. అయితే అక్కడే ఉన్న ఒక వ్యక్తి, వృత్తిరీత్యా మెడిసిన్ చదువుతున్న ఆ ముస్లిం వ్యక్తి నవ్వుతూ ఆ ముసలి తల్లితో అన్నాడు, ఇది నిజంగా మీ కొడుకైతే అతని గుండె కొట్టుకోవాలి కదా, ఊపిరి పీల్చుకోవాలి కదా, మరి గుండె కొట్టుకుంటుందా అని అడిగాడు. అప్పుడు ఆ ముసలి తల్లికి ఒక్కసారిగా కోపం వచ్చింది. నేను ప్రతిరోజు నా రామ్లల్లా గుండె చప్పుడు వింటాను అని ఆమె డాక్టర్తో చెప్పింది. ఒకవేళ మీకు నమ్మకం కుదరకపోతే ఒక్కసారి ఈ మూర్తి హృదయ చప్పుడు వినండి, ఆ తర్వాత చెప్పండి అంది. ఆ ముసలి తల్లి మాటలు విని డాక్టర్ షాక్ అయ్యాడు. వెంటనే అతను రామ్లల్లా విగ్రహం దగ్గరకు వెళ్ళి విగ్రహం గుండెల మీద తన చెవులు ఆంచిపెట్టాడు. అప్పుడే ఒక అద్భుతం జరిగింది. ఏంటంటే రామ్లల్లా విగ్రహం లోపల గుండె కొట్టుకునే శబ్దం ఆ వైద్యుడికి వినిపించింది. ఆయన ప్రకారం రామ్లల్లా విగ్రహం ఊపిరి పీల్చుకుంటుందట. విగ్రహం లోపల జీవం నిజంగా ఉంటేనే కదా ఇలా జరిగేది
ఈ అద్భుతాన్ని చూసిన ఆ వైద్యుడికి చెమటలు పట్టాయి. ఆ డాక్టర్ తన సహచరులందరికీ దీని గురించి చెప్పాడు. ఈ సంఘటన తర్వాత ప్రభుత్వం దీనిని వివాదాస్పద కట్టడంగా పరిగణించి తాళం వేసింది. ఆ తర్వాత 1 ఫిబ్రవరి 1986 ఆ కట్టడం నుంచి తాళాన్ని తొలగించాలని ప్రభుత్వం ఆదేశించింది మరియు హిందువులకు పూజలు చేసుకోవడానికి అనుమతినిచ్చింది. దానికోసం ప్రధాన పూజారిగా ఆచార్య సత్యేంద్రదాస్ గారిని నియమించింది. రామ్లల్లా విగ్రహంలో అద్భుతం చూసిన ముస్లిం వ్యక్తి ఆ తర్వాతి కాలంలో వైద్య విద్యను వదిలి రామ్లల్లాను ఆరాధించడం మొదలుపెట్టాడు. 1982 బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో కూడా ఆయన సనాతనవాదులకు మద్దతుగా నిలిచారని చెప్తారు. ఫ్రెండ్స్, నిజంగా ఈరోజు అయోధ్యలో రామ మందిర నిర్మాణాన్ని చూడడం మనందరి అదృష్టం. ఫ్రెండ్స్, రామ్లల్లా బంగారు సింహాసనంపై కూర్చుని ఉన్నాడు. దీనిని కూడా ఒక ముస్లిం వ్యక్తి నిర్మించాడు అంటే మీరు నమ్ముతారా? కానీ ఇది పూర్తిగా నిజం. నాణ్యమైన మార్బుల్ మరియు డిజైనర్ల కోసం విశ్వ హిందూ పరిషత్ మరియు టెంపుల్ ట్రస్ట్ అధికారులు చాలామంది మార్బుల్ వ్యాపారులను కలిశారు. చివరికి వారు ఒక ముస్లిం శిల్పకారుడైన మొహమ్మద్ రంజాన్ను డిజైనర్గా నియమించాలని నిర్ణయించుకున్నారు. శ్రీరామ మందిర నిర్మాణానికి డిజైనర్గా పనిచేసే అవకాశం లభించిందని మొహమ్మద్ రంజాన్ ఎంతో ఆనందపడ్డారు. నిజంగా ఇది నాకు దొరికిన గొప్ప అదృష్టం అన్నారు. రామ మందిర నిర్మాణంపై నిర్ణయం తీసుకున్న కొద్ది రోజులకే సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మహమ్మద్ రంజాన్ను కూడా పిలిచి ఆలయ నిర్మాణ బాధ్యతలు అప్పగించారు. గర్భగుడిలో ప్రతిష్ఠించే రామ్లల్లా విగ్రహానికి సింహాసనాన్ని తయారు చేసే ముఖ్యమైన బాధ్యత కూడా ఆయనదే. అప్పటి నుంచి రంజాన్ కుటుంబం ఎంతో ఆనందించింది. అది తమ మహాభాగ్యమని వారు భావించారు. మహమ్మద్ రంజాన్ తన కళాకృతులతో రామదేవాలయం గోడలు, పైకప్పులు, తలుపులు, అంతస్తులు మరియు గర్భగుడిపై విభిన్న కళాఖండాలను సృష్టించారు. మహమ్మద్ రంజాన్తో మరో 650 నుండి 700 మంది కళాకారులు ఈ పనిలో పాలు పంచుకున్నారు. వీరంతా రాతిని చెక్కే పనిచేసేవారు. అయితే రామ మందిరం కోసం ఈ పని జరుగుతోందని వారెవరికీ తెలియదు. ఇది నిజంగా చాలా ఆశ్చర్యం కలిగించే అంశం. ఫ్రెండ్స్, రామాలయానికి ఎంపిక చేసిన 2 విగ్రహాలు, ఒక విగ్రహాన్ని అరుణ్ యోగిరాజ్, మరొక విగ్రహం ప్రశాంత్ పాండే చేత చేయబడింది అని మీకు తెలుసా? అరుణ్ యోగిరాజ్ తాను రాముని విగ్రహాన్ని చెక్కేటప్పుడు ఒక అద్భుతం జరిగిందని చెప్పాడు. తాను రామ్లల్లా విగ్రహాన్ని చెక్కుతున్నప్పుడు అక్కడకు హఠాత్తుగా ఒక దివ్య సాధువు వచ్చాడు. అతను తన పేరైతే చెప్పలేదు, కానీ అతను వచ్చి కొంచెం సేపుండి మా పనిని చూసి ఆ తర్వాత కొంతసేపటికి అతను వెళ్ళిపోయాడట. రామ్లల్లా విగ్రహాన్ని తయారు చేసేందుకు 7 నెలల సమయం పట్టిందని ప్రశాంత్ పాండే తండ్రి సత్యనారాయణ పాండే తెలిపారు. ఇది నిజంగా 7 తరాల ప్రయాణంలా అనిపించింది అన్నారు. శ్రీరాముడే తమతో ఈ పని చేపిస్తున్నట్టుగా ఉంది అన్నారు. ఫ్రెండ్స్, ధార్మిక గ్రంథాలలో అయోధ్యను దేవతల నగరం అని పిలుస్తారు. ఎందుకంటే శ్రీరాముడు తన లీలను ప్రదర్శించడానికి ఇక్కడ జన్మించినప్పుడు అతని లీలను తమ కళ్ళతో చూసేందుకు అనేక మంది దేవతలు కూడా ఇక్కడ జన్మించారు. వారతనిని తమ రాజుగా భావించారు. అందుకే కాబోలు రామ మందిర నిర్మాణం జరుగుతుందని తెలిసి ఎంతో మంది దేవతలు ఇక్కడకు వేరువేరు రూపాల్లో వచ్చినట్టుగా మనకు తెలుస్తోంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద ఉన్న కమెంట్ బాక్స్లో చెప్పండి. అలాగే మా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు.